రాత్రి రెండు గంటలు దాటి ఉంటుంది ఆచార్య జగదీష్ తన బంగారు పాన్పు పైన పవలించి ఉన్నాడు అతని మనసు కొంత అలజడిగా ఉంది దేశంలో అక్కడక్కడ తన మీద కొన్ని ప్రతికూల నినాదాలు వినవస్తున్నాయి అవి కొన్ని చోట్ల తీవ్రంగా కూడా ఉన్నాయి ఈ ప్రతిఘటనలను ఎదుర్కోవటానికి తాను హిమాలయమంతగా ఎదగాల్సి వస్తుంది బజర్ మోగిన చప్పుడైంది ఈ సమయంలో తనను వచ్చి ఎవరు డిస్టర్బ్ చేస్తారు లేచి వెళ్లి డోర్ తీశాడు బయట నైలీన నిలబడి ఉంది నైట్ గౌన్లో తెల్లగా మెరుస్తూ కానీ చెదిరిన పువ్వుల ఏదో ఆందోళన ఆమె ముఖంలో ఏమిటి నైలీనా అన్నాడు నా భర్త వచ్చాడు ఫ్రాన్స్ నుంచి లోపలికి రా అన్నాడు ఆమె గదిలోకి వచ్చాక ఇప్పుడెక్కడ ఉన్నాడు నా కాటేజీలో ఏమిటి చాలా కోపంగా ఉన్నాడు మిమ్మల్ని నమ్మొద్దంటున్నాడు నేను వెనకేసుకొస్తే శారీరకంగా హింసించి గొంతు పిసికి చంపినంత పనిచేశాడు అతని అభియోగం ఏమిటి మీలో తీవ్రమైన మోసముందని మీరు భయంకరమైన సంఘ విద్రోహ శక్తి అని నైలిన అతను నీ స్థాయికి ఎదగలేకపోతున్నాడు అతనుండి నీవు విముక్తి పొందాలి మా దేశంలో డైవర్స్ సులభతరమే అయినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అతని నుంచి డైవర్స్ తీసుకోవటం అంత తేలిక కాదు నేను హృదయ విదారకమైన పరిస్థితుల్లో బంధితురాలనై ఉన్నాను నేను బంధ విముక్తి కలగజేస్తాను మనిషి వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డు తగిలే జీవుల్ని తొలగించడమే మోక్షానికి లక్ష్యం స్వామి నైలీనా నన్ను మనసారన్నమ్ము నేను శ్రీకృష్ణుడి అవతారాన్ని నా దివ్యలీల ద్వారా భక్తుల మోక్ష పథకానికి అడ్డు వచ్చే కిరాతకుల్ని తొలగించి వేస్తాను నైలీన భయకంపితరాలైంది ఏమి చెయ్యాలో తెలియనట్లు నిస్సహాయంగా నిలబడింది బయట అడుగులు చెప్పుడైంది జగదీష్ తల తిప్పి చూసేసరికి ఓ వ్యక్తి లోపలికి విసురుగా వచ్చాడు తెల్లగా సన్నగా పొడవుగా ఉన్నాడు ముప్పై ఐదు నలభై ఏళ్ల మధ్య ఉంటాడు చాలా కోపంగా ఉన్నాడు అతన్ని చూసి నైలీనా జంకి జగదీష్ దగ్గరగా వచ్చి నిలబడింది నువ్వేనా ఆచార్య జగదీష్ అని పిలవడే వంచకుడివి అన్నాడు ఆ వ్యక్తి ఆవేశంతో అతని పెదవులు వణుకుతున్నాయి బహుశా నువ్వు నైలీన భర్త రూపంలో ఉన్న రైట్ వనుకుంటాను నీ విచిత్ర సిద్ధాంతాన్ని వికారమైన జుగుప్సాకరమైన భావాలని గమనిస్తూనే ఉన్నాను ప్రజల బలహీనతల్ని వాళ్ళ కామ ప్రకోపాలని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు బుద్ధుడు గాంధీ పుట్టిన దేశంలో నీలాంటి నీచులు జన్మించటం దురదృష్టకరం అంతేకాదు జగదీష్ కొన్ని సంవత్సరాలుగా నీ ప్రవర్తన నేను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను కానీ నా భార్య నైలీనా నీ ఉన్మాదంలో పడటం విచారకం ఆ ఉద్వేగంలో నీ మీద పరిశోధన ఇంకా తీవ్రతరం చేశాను కేవలం నీ సిద్ధాంతలే కాదు నీకు దేశ దేశాల అధినేతలతో రహస్య సంబంధాలున్నాయి నువ్వు వ్యక్తిగతంగా చేసిన నేరాలు ఉన్నాయి వాటన్నింటినీ బయట పెట్టదలుచుకున్నాను జగదీష్ నవ్వాడు శ్రీకృష్ణుడి మీద కూడా ఇలాంటి అపవాదులే వచ్చాయి ఆయనకు అపకారం తలపెట్టిన మానవ వాదములంతా తుడిచిపెట్టుకుపోయారు ఆ కృష్ణుడు ఎవరో నాకు తెలియదు నువ్వు మాత్రం డట్టి రోగివే ఒక్కొక్క మాటతో నీ నాశనానికి దగ్గరవుతున్నావు జగదీష్ మరో క్షణంలో నువ్వే నాశనం కాబోతున్నావు అంటూ రైట్ మెరుపు వేగంతో జేబులోంచి పిస్టల్ తీశాడు వద్దు ప్లీజ్ ఆయన భగవంతుడి అవతారం ఆయనకు కీడు తలపెట్టిన వాళ్ళు భస్మమైపోతారు అంటూ నైలీన అడ్డు పరిగెత్తపోయింది రైట్ ఆమెను బలంగా పక్కకి తోసేశాడు జగదీష్ నువ్వు ఆలపిస్తున్న మోక్షానికి చేరుకోబోతున్నావు నైలీన భయంతో కళ్ళు మూసుకుంది పిస్టల్ ధనమని పేలింది ఓ ఆర్తనాదం ఒకటి రెండు మూడు నిమిషాలు ఆమె కళ్ళు తెరవటం లేదు నైలీనా నైలీనా ఓ పిలుపు ఎవరో ఆమె భుజం తడుముతున్నారు ఆమె కళ్ళు తెరిచింది ఎదురుగా ఆచార్య జగదీష్ నిలబడి ఉన్నాడు ఏదో బరువు మోసినట్లు ఆస్తమాతో బాధపడుతున్నట్లు ఒగరుస్తున్నాడు అతని కళ్ళల్లోకి చూసి ఆమె ఉనికిపోయింది నా భర్త నాలోని దైవత్వం అతన్ని భస్మం చేసేసింది ఆమె భయం భయంగా గతంతా కలే చూసింది రైట్ ఎక్కడా కనబడలేదు ఒకటి రెండు చుక్కలు ఖరీదైన తివాసి మీద ఉండి ఉండనట్లు కనిపించాయి ఆమె ముఖం నెత్తురు లేనట్లు పాలిపోయింది భయపడుకు నైలీనా దేవుడు తన విధి సక్రమంగా నిర్వర్తించాడు ఈ లోకంలోంచి ఓ దుష్టుడు నిష్కమించాడు నీకు బంధముక్తి కలిగింది శుభ సమయంలో మహాతీర్థం సేవించు ఆమె చేతికి సువర్ణ పాత్ర నందించాడు అతని కళ్ళలోకి చూసింది అవి ఆజ్ఞాపిస్తున్నాయి అందుకని తీర్థం సేవించింది శరీరం తూలిపోతుంది మనసెక్కడికో ఎగిరిపోతుంది రా అన్నాడు బంగారు పాన్పు వైపు తీసుకువెడుతూ భయంకరత్వం చోటు చేసుకున్న వేళ ప్రకృతి వికటంగా అట్టహాసం చేసిన తరుణాన అతనిలోని కామం మోహం శృంగార బీభచ్చం నిరంకుశంగా ఆధ్యాత్మిక రూపంలో విలయ తాండవం చేసి సందర్భాలు గతంలో ఎన్నో జరిగాయి మంత్రబుద్ధురాలైనట్లు పాన్పుపై పవలించి ఆ వికృత శృంగారానికి మోక్ష మోహాన్ని రాక్షసరితిని ఆహ్వానిస్తున్నట్లు చేతులు చాచింది అతనిలోని దేవుడు ఆమెలోని దైవత్వాన్ని జురుకోనారంభించాడు ఆచార్య జగదీష్ నగరంలో లేడు కేంద్ర మంత్రులు ఇంకా మరికొందరు ప్రముఖులతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళాడు ఆశాయే ఆశ్రమ వ్యవహారాలన్నీ చూస్తుంది రోజుకు పది పదిహేను మంది కొత్త సభ్యులు దాకా వచ్చి చేరుతున్నారు ఆ ఆశ్రమానికి పూర్వం కన్నా ఎన్నో రెట్లు జనాకర్షణ శక్తి ఎక్కువయ్యింది నూడిజం స్వేచ్ఛ శృంగారం మీద ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని వినూత్న పోకడలు లేకపోలేదు కానీ అవి బిహేవియరిజం మీదగానే మళ్ళాయి కానీ ఆధ్యాత్మికతకు దానికి ఇంతవరకు ముడిపెట్టడం జరగలేదు ఇటు రక్తి అటు ముక్తి అన్ని విధాల సుఖంగా ఉంది చాలామందికి డబ్బు ఉండి కూడా దాన్ని ఆనందమయంగా మనసుకు ఊరట కలిగేటట్లు ఎలా మార్చుకోవాలో తెలియని వారికి ఈ అద్భుతానుభూతి చాలా గొప్పగా ఉంది ఆశ్రమ వాతావరణమంతా ఆశ ఆ రోజు వచ్చిన నూతనాంగతులందరినీ వ్యక్తిగతంగా కలుసుకుని పలకరిస్తుంది నలుగురు అయినాక ఐదో వ్యక్తిగా ఓ యువతి ప్రవేశించింది పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్లల్లో వెలుగు శరీరంలోని ప్రతి అవయవంలోనూ కనిపించే ఎరుపు ఆమెలో ఏదో కొత్తదనం కనిపించింది ఆశాకు మీ పేరు అని అడిగింది ఆశ తేజ ఇక్కడికి మీరు ఉపదేశం తీసుకుని వెళ్ళిపోవాలని వచ్చారా శాశ్వత నివాసం కోసం వచ్చారా శాశ్వతమో అశాశ్వతమో తెలియదు ఆశ్రమవాసిగా ఇక్కడ ఉండాలని వచ్చాను స్వామీజీ ఊళ్ళో లేరు ఒకటి రెండు రోజుల్లో వస్తారు వచ్చేదాకా వెయిట్ చేస్తాను అప్పటిదాకా వసతి ఏర్పాటు చేస్తాను ఓ ఆశ్రమవాసిని పిలిచి తేజాకు బస ఏర్పాటు చేయమని చెప్పింది స్వామీజీ ఏకాంత మందిరం వైపు వెడుతుంటే ఒక పక్క నుంచి నైలీన వస్తువు కనిపించింది మాదక ద్రవ్యాలు ఎక్కువగా సేవించినట్టు కళ్లల్లో విపరీతమైన నిషా మనిషి బాగా ఊగిపోతుంది ఆశ ఆమె వంక నిశితంగా చూసింది వచ్చినప్పటికన్నా ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది నిస్సందేహంగా గురుదేవుని ప్రభావం ఆమె మీద చాలా ఉంది అయినా ఏదో సంఘర్షణకు లోనవుతున్నట్లు ఆ సంఘర్షణి అధిగమించడానికి మాదక ద్రవ్యాలెక్కువగా సేవిస్తున్నట్లు అనిపిస్తుంది అవును ఆ మధ్య ఆమె భర్త వచ్చాడు ఫ్రాన్స్ నుంచి ఆశ్రమంలో ఒకరోజు ఉన్నాడు గురుదేవుని కలుసుకోవటం కోసం ఏకాంత మందిరంలోకి కూడా వచ్చినట్లు గుర్తు ఆ తర్వాత ఏమైపోయాడు మంత్రించినట్లు మాయమైపోయాడు ఆమెకు ఆచార్య జగదీష్ కళ్ళు గుర్తుకొచ్చాయి ఎందుకు ఒళ్ళు జలధరించి అంతలోనే తేరుకుంది అతనితో ఎన్నో మార్లు దివ్యత్వాన్ని పొంది ఉంది అంతకు ముందు ఆ తర్వాత మందితో ఆ అనుభవం ఉంది కానీ ఆ సుఖంలో ఆ అమరత్వంలో ఆ అద్భుత ఆనందంలో సరిగ్గా అర్థం చేసుకోవటం కష్టం ఓ క్రూరత్వం ప్రవహిస్తూ ఉండేది ఆ క్రూరత్వం మళ్ళీ మళ్ళీ కావాలనిపించేది అది సాడజం కాదు శాడిజం మీద పదునైనది సాడిజానికి దూరంగా ఉండాలనిపిస్తుంది ఈ క్రూరత్వానికి ఇంకా ఇంకా లోబడిపోవాలనిపిస్తుంది ఆశాకు గురుదేవుని ఏకాంత మందిరంలోని లోపలి గదిలోకి పోవాలన్న కోరిక కలిగింది ఒక రకంగా ఆమె చాలా ధైర్యస్థురాలు జీవితంలో ఎలాంటి విషమ పరిస్థితులనైనా ఎదుర్కోగల సమర్థురాలు ఆమె పవర్తను బట్టి అంతరంగంలో ఏముందో ఎవరికైనా తెలుసుకోవటం అసాధ్యం తలుపు తీసుకుని లోపల స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళింది మొదటి చీకటిగా ఉండి కనిపిస్తుంది గోడలను తడిమి స్విచ్ నొక్కేసరికి నాలుగు వైపుల నుంచి ఎన్నో విద్యుత్ దీపాలు వెలిగి పగలులా మారిపోయింది ఆమెకు ఈ స్విమ్మింగ్ పూల్ కొత్త కాదు కానీ స్విమ్మింగ్ పూల్కి అవతలగా కొన్ని గదులున్నాయి ఆమె వాటి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు వాటిలోకి స్వామీజీ తప్ప వేరెవరు వెళ్ళటం ఆమె చూడలేదు ఆ ప్రదేశం ఎవరు శుభ్రం చేస్తారో కూడా ఆమెకు అవగాహన లేదు ఆ గదులు లాక్ చేసి ఉన్నాయి అయినా సైన మందిరంలో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆమెకు తెలుసు ఎన్నో రాత్రులక్కడా ఇదివరలో గడిపి ఉంది వార్డ్ దగ్గరకు వెళ్ళి డోర్ తెరిచింది తలతళ మెరిసే వజ్రాలు వజ్రాలు పొదిగిన ఆభరణాలు కొన్ని సువర్ణ పాత్రలు ఆమె దృష్టిని ఆకర్షించలేదు తన నిశద దృష్టితో అంతులోని అరలన్నీ గాలించింది చివరికి మామూలుగా పరిశీలిస్తే కనిపించినట్లున్న ఓ అరలో తాళం చెవుల గుత్తి కనిపించింది అవి తీసుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రదేశం వైపు వెళ్ళింది మొదటి గది తలుపు తెరిచింది లైట్ వెయ్యగానే ఒక్కసారిగా కళ్ళు జిగేలు అనిపించింది ఏ వైపు చూస్తే ఆ వైపు వజ్రాలు వజ్రాలు పొదిగిన కిరీటాలు ప్రపంచం నలుమూల నుంచి అత్యంత సంపన్నులైన వ్యక్తులు బహుమానంగా ఇచ్చిన ఆభరణాలు చిత్ర విచిత్రమైన వస్తువులు వాటి విలువ ఎన్ని కోట్ల రూపాయలుంటుందో అంచనా వేయటం కష్టం బయటికి వచ్చి రెండో గదిలోకి వెళ్ళింది గోడలకు ఎన్నో అరలు ఒక్కొక్క అరలో గుట్టలు గుట్టలుగా బంగారం బిస్కెట్లు ఒక పక్కన రాసులు రాసులుగా రిష్టివాచీలు ఇంకా కనీ విని ఎరుగని స్మగుల్ వస్తువులు మరో పక్క చిత్తు కాగితాల నిర్లక్ష్యంగా పడి ఉన్న నోట్ల కట్టల దొంతరలు బహుశా ప్రపంచంలో ఇంతటి ఐశ్వర్యవంతులు ఉండి ఉండరు మూడో గదిలోకి వెళ్ళింది భయంతో ఒళ్ళు గగ్గురు పొడిచింది తుపాకులు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందలు అత్యంత ఆధునికమైన డైనమిట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా సేకరించగలిగారు వీటిని దాచి ఉంచటంలో ఆంతర్యమేమిటి నాలుగో గదులు వెళ్ళింది ఇరవై ముప్పై దాకా టెలిఫోన్లు ఉన్నాయి ఓ పక్కన ఎత్తైన స్టీల్ బీరువా ఉంది దాని దగ్గరకు వెళ్ళి తన దగ్గరున్న చెవులతో ప్రయత్నించి తలుపు తెరిచింది లోపల ఓ వైర్లెస్ సెట్ ఉంది చూడగానే చాలా శక్తివంతమైన యూనిట్లా తెలిసిపోతుంది బయటకు వచ్చి ఐదో గదులకు వెళ్ళింది లోపలంతా ఖాళీగా ఉంది ఏమీ కనిపించలేదు కానీ బయట వీస్తున్న సుగంధ పరిమళాలను విచ్ఛిన్నం చేస్తూ ఏదో స్మెల్ మీదకు వచ్చింది కానీ గది శూన్యంగా ఉంది చూద్దామన్న ఒక్క వస్తువు కనిపించలేదు కానీ అవతల ఇంకో తలుపు కనిపిస్తుంది లోపలికి వెళ్ళి తన దగ్గరున్న తాళం చెవులు ఉపయోగించి ఆ తలుపులు కూడా తీసింది స్మెల్ ఇంకా కొంచెం ఎక్కువైంది విద్యుత్ దీపకాంతిలో ఆ గది కూడా ఖాళీగానే కనిపించింది కానీ లోపల ఇంకో తలుపు ఉక్కుతో చేయబడింది క్షణంసేపు సంకోచించి తాళం చెవి ఉపయోగించి తలుపు తెరిచింది చాలా బలంగా బరువుగా ఉండి చప్పుడు చేస్తూ వెనక్కి మెల్లగా కదిలింది తలుపు స్మెల్ ఇంకా ఎక్కువైంది లైట్ వేస్తూ ఆ గదిలో కనిపించిన దృశ్యం చూసి కెవ్వున అరవు పోయి తమాయించుకుంది గదిలో నాలుగైదు అస్థిపంజరాలు పడి ఉన్నాయి ఓ పక్కన గోడ కానించి నైలీన భర్త రైట్ కళేబరం కూర్చోబెట్టబడి ఉంది ఏవేవో రసాయనాలు పోయబడి ఉండటం వల్ల శవం కుళ్ళిపోతున్న వాసన కాకుండా రసాయన తాలూకు ఘాటైన వాసన నలువైపులా వ్యాపించింది సేవం కళ్ళు తెరవబడి ఆమె వైపే చూస్తున్న భంగిమలో నిలబడి ఉన్నాయి రసాయనాల ప్రభావం వల్ల చర్మం క్రమం క్రమంగా హరించుకుపోయి చివరకు అస్థిపంజరంగా మారిపోతుందని ఆమె అర్థం చేసుకుంది ఆశాలో ధైర్యం సన్నగిలింది పాదాలలోంచి బయలుదేరిన వణుకు శరీరమంతా వ్యాపిస్తూ ఆమెను వైకంపితరాలను చేసి పారేసింది ఆమె అప్పటికే ఉక్కు తలుపును దాటి ఒక అడుగు లోపల ఉంది ఆ వాతావరణంలో ఒక్క క్షణమైన ఉండలేక గిరుక్కును వెనక్కి తిరిగి ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లయి ప్రతిమలా నిలబడిపోయింది ద్వారం బయట ఆచార్య జగదీష్ నిలబడి ఉన్నారు అతని రెండు చేతులు ఉక్కు తలుపు మీద ఆని ఉన్నాయి అత్తగారి మరణం స్వాభావికం కాదన్న అనుభవం ప్రజ్ఞకు ఉన్నది తన భర్త పెద్ద డాక్టర్ అతనికి ఏమాత్రం సందేహం కలిగినా తేలిగ్గా కనిపెట్టగలిగి ఉండేవాడు కానీ తల్లి చిరకాలంగా రోగ్రస్తురాలయ్యి ఉండటం చేత ఆ రోజు కారు సంఘటన వల్ల మనసు చెదిరి ఉండగా దృష్టి అటువైపు పడలేదు ప్రజ్ఞ కూడా తన అనుమానం బయటపెట్టడానికి జంకింది అసలే ఏవో అలజడులు చెలరెగుతున్నాయి ఓ కార్చిచ్చు చిచ్చు వ్యాపించబోతున్న సూచనలు కానవస్తున్నాయి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు తాను తిరగదోడ తలుచుకోలేదు అంత్యక్రియల తతంగం ముగిశాక ప్రజ్ఞతో అన్నాడు ప్రజ్ఞ ఆ రోజు కారులో మనల్ని వెంటాడిన వాళ్ళెవరో కనుక్కున్నాను గంగాధర్ చిన్నారావు అవధాని ప్రతాప్ వాళ్ళ పేర్లు వాళ్ళందరూ యోగి స్నేహితులు ప్రజ్ఞ మాట్లాడలేదు ఆ పేర్లన్నీ ఆమెకు అంతకుముందే తెలుసు అప్పటికే కాంచన అనే అమ్మాయి దగ్గర నుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది ప్రజ్ఞ గారికి నా పేరు కాంచన కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం మీ మరిది స్థానంలో ఉన్న యోగికి నాకు సంబంధాలున్నాయి అతను అతని స్నేహితులు నలుగురు వాళ్ళ పేర్లు గంగాధర్ చిన్నారావు అవధాని ప్రతాప్ అనేవాళ్ళు పెళ్లికి నుంచి మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు మీ స్నేహితురాలు తేజ వాళ్ళని ఎదుర్కొని మీ పెళ్లికి ముందే మీ జీవితం నాశనం కాకుండా కాపాడగలిగింది ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నదో తెలీదు నేను డైరెక్ట్గా బయటకు రాలేను వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పానంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళు తారసల్లినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి మనం ఎక్కడికో లాక్కుపోబడుతున్నట్లు అనిపిస్తుంది అంది ప్రజ్ఞ వ్యాకుల పాటతో ప్రజ్ఞ నువ్వు ఒంటరిగా బయటికి ఎక్కడికి వెళ్ళదు ఇంట్లో కూడా నీకు ప్రతి నిమిషం తోడుగా ఉండటానికి మనిషిని ఏర్పాటు చేస్తున్నాను చాలా నమ్మకమైన మనిషి పేషెంట్స్గా వాళ్ళ కుటుంబం నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నాడు దయాకర్ ఆమె దిగులుగా చూసింది అనుక్షణం మృత్యువతో పోరాడుతున్నట్లు మనల్ని మనం సంరక్షించుకుంటున్నట్లు ఎన్నాళ్ళు మనుగడ సాధించగలం అన్నది ఎన్నాళ్ళు కాదు చాలా కొద్ది రోజుల్లోనే దీనికి పరిష్కారం కనుక్కుని తీరుతాను అన్నాడు దయాకర్ పట్టుదలగా యోగి తన అన్నతో ఆస్తి వ్యవహారం గురించి పెట్టుకున్నాడు సీతమ్మగారు రాసిన వీలునామా ప్రకారం అతనికి చిల్లిగవ్వ కూడా సక్రమించలేదు ఇల్లు ఇతర స్థిరాస్తులు దయాకర్ పేరిట రాసింది డబ్బు నగలు ప్రజ్ఞ పేరిట రాసి ఎప్పటికైనా యోగి బుద్ధిమంతుడయ్యాడనుకుంటే వాళ్లకు తోచింది ఇవ్వవచ్చు అన్నట్లు సూచించింది ఈ విల్లు చెల్లదు మీరంతా మాయ చేసి మందు పెట్టి మీ ఇష్టప్రకారం రాయించేసుకున్నారు ఆస్తులు నాకు సగభాగం రావాలి ఇచ్చేయండి అని అరిచాడు యోగి దయాకర్ ఏమీ మాట్లాడలేదు సరే నా భాగం నాకెలా రాదో చూస్తాను కోర్టుకెళ్ళి నాకు రావాల్సింది రాబట్టుకుంటాను అప్పటిదాకా నాది కాని ఇంట్లో ఒక్క క్షణం ఉండను అని ఇంట్లోంచి విసురుగా వెళ్ళిపోయాడు యోగి సాయంత్రం ఆ పేడ ప్రజ్ఞ స్నానమది ముగించి చీర మార్చుకుని భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది అతని స్నేహితుడైన ఒకరింట్లో మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతుంది ఆ భార్య భర్తలిద్దరూ వచ్చి మరీ మరీ ఆహ్వానించి వెళ్లారు ఆరు పావు కల్లా దయాకర్ ఇంటికి వచ్చాడు ఒక రకంగా ఆ ఫంక్షన్కు వెళ్ళటం దయాకర్కు ఇష్టం లేదు ఎందుకంటే అతను చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్కు అలవాటు పడిన మనిషి చాలా ఫాస్ట్ లైఫ్ కూడా అయినా కాదనలేకపోయాడు ఓ గంట సేపు గడిచి వచ్చేయటమే కదా అని సరిపెట్టుకున్నాడు దయాకర్ కూడా తయారయ్యాక మరో పావు గంటలో ఇద్దరు అక్కడికెళ్లారు ఆ స్నేహితుని పేరు అర్జున్ అతని భార్య సుషమ ఇద్దరు చాలా చలాకీగా ఫార్వర్డ్గా ఉంటారు అప్పటికే అతిథులు వచ్చి ఉన్నారు అంతా కలిసి పది పదిహేను మంది కన్నా ఉండరు అందులో విద్యులతాదేవిని చూసి ప్రజ్ఞ గతుక్కుమంది ఒక పేషెంట్గా దయాకర్కు కూడా ఆమె బాగా తెలుసు ఎన్నోసార్లు అతని హాస్పిటల్కి కూడా వెళ్ళింది ఆమె అతన్ని హలో అని పలకరిస్తే అతను కూడా జవాబుగా నవ్వి ఊరుకున్నాడు పార్టీ మొదలైంది అందరికీ డ్రింక్స్ సర్వ్ చేయబడుతున్నాయి ప్రజ్ఞ ముఖం పాలిపోయింది ఇదేమన్నట్లు భర్త వంక చూసింది అతను ఆమె వంక అనునయిస్తున్నట్టుగా చూసి సారీ నేను డ్రింక్ తీసుకోనని మీకు తెలుసు అన్నాడు తనకు గ్లాసు అందించబోతున్న సుషమతో మీరు ఇంకా మారలేదా అన్నది సుషమ నవ్వుతూ మారాల్సినంత అవసరం కనబడటం లేదు పోనీ మీ మిస్సెస్ ఆమె కూడా అడ్వాన్స్ కాలేదా ఒక రకంగా చెప్పాలంటే ఆమె నాకంటే పూర్వకాలం మనిషి ఆల్ రైట్ పోనీ కూల్ డ్రింక్స్ తీసుకోండి అంటూ లోపలికి వెళ్ళి వచ్చి ఇద్దరికి చెరో గ్లాసులో మామూలు కూల్ డ్రింక్ తీసుకువచ్చింది ప్రజ్ఞకు ముళ్ళ మీద కూర్చున్నట్లయింది గ్లాసు నోటి దగ్గర పెట్టుకోబోతూ పార్టీ జరుగుతున్న వైపు చూసింది అదే సమయానికి విసి గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుంటున్న విద్యలతాదేవి ఆమె వంక కళ్ళల్లో విచిత్ర భావం మెరుస్తూ ఉండగా చూసింది ప్రజ్ఞ చెప్పున ముఖం పక్కకి తిప్పుకుంది ఆమెకెందుకో భయం వేసింది జరగరానిదేదో జరుగుతున్నట్లుగా తోచింది భర్త చెయ్యి లాగి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదామండి అన్నది ప్లీజ్ ఒక్క పది నిమిషాలు ఓర్చుకో వెంటనే వెళ్ళిపోతే సభ్యతగా ఉండదు అన్నాడు దయాకర్ సభ్యత పురుషుడితో పాటు స్త్రీ కూడా విచ్చలవిడిగా తుళ్ళుతూ కులుకుతూ విస్కీ బ్రాందీలు సేవించటం సభ్యత వాళ్లకు రాసుకుని తిరుగుతూ అవసరమున్నా లేకపోయినా భుజాల మీద చేతులు వేస్తూ అయిన దానికి కానిదానికి అర్థం లేకుండా కేరింతలు కొట్టడం సభ్యత సుషమ వచ్చి ప్లీజ్ కూల్ డ్రింక్స్ తీసుకోండి అన్నది ప్రజ్ఞ కొంచెం కొంచెం తాగనసాగింది ఆ ఇల్లు చాలా విశాలమైంది గదులు కూడా ఎన్నో ఉన్నాయి అర్జున్ పెద్ద వ్యాపారవేత్త ఆ ఇంటి మీద ఎంతో ఖర్చు పెట్టి అధునాతనంగా తీర్చిదిద్దుకున్నాడు మధ్యలో పని ఉన్నట్లు సుషమా లోపలికి వెళ్ళింది ఓ గదిలో యోగి ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు సుష్మ అతని మొహంలోకి చూసి చిలుపుగా నవ్వింది వాళ్ళకి డ్రింక్ ఇచ్చావా తాగుతున్నారా అని అడిగాడు యోగి కొంచెం ఆతృతతో ఆమె తల ఊప్పింది థ్యాంక్స్ నా కోసం చాలా కష్టపడ్డావు ఈ పార్టీ ఏర్పాటు చేశావు డ్రింక్లో విద్యుత్ ఏవి ఇచ్చిన పిల్స్ కలిపావా నీకు చాలా అంటూ ఆమెను దగ్గరకు లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు అయ్యో ఈవేళ నా మ్యారేజ్ డే ఆయన కనుక చూశారంటే అంటూనే ఆమె అతని భుజాల చుట్టూ చేతులు వేసింది అర్జున్ ఏకపత్ని వర్త్డేం కాదులే అతను ప్రణయ కలాపాలు చేయటం అనేకసార్లు చూశాను నిజమే అనుకో అయినా మగవాడికి తన భార్య విషయం వచ్చేసరికి అసూయ ఉంటుందనుకో అవును ప్రజ్ఞ ఇప్పుడు ఒత్ మనిషి కూడా కాదు నెలలు కూడా పైబడుతున్నాయి నీకంది ఆ కోరిక ఒట్టి మనిషి కాదు కాబట్టే బాగా పొటమరిచి నిగనిగిలాడుతూ మరీ కవ్విస్తుంది దాన్ని నలిపి ముద్ద చేసి పారేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు జాగ్రత్త పొట్టలో ఉన్న పిల్లో పిల్లాడు నలికిపోతాడు నా కోరిక తీర్చుకున్నాక ఎవరు నలిగినా చచ్చినా కేర్ చెయ్యను మాహం మొండి సుమా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఇక్కడే ఉండు పరిస్థితి చేతుల్లోకి వచ్చాక వద్దు గాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రజ్ఞ కూల్ డ్రింక్ తాగటం పూర్తి చేసి టేబుల్ మీద పెట్టేసింది తల గిర్రను తిరుగుతుంది ఒళ్ళు తూలుతుంది కళ్ళ ముందు దృశ్యాలు రకరకాలుగా కనిపిస్తున్నాయి మనుషులంతా ఒకరినొకరు పెనవేసుకుని నాట్యం చేస్తున్నట్లు ఏవో భంగిమలు ప్రదర్శిస్తున్నట్టు అనుభూతిగా ఉంది తల తిప్పి వైపు చూసింది అతని స్థానం ఖాళీగా కనిపించింది ఏ ఏ ఎక్కడికెళ్ళాడు అతను ఒంటరిగా విడిచిపెట్టి శరీరంలో ఏవో కోరికలు చెలరేగుతున్నట్లు వెచ్చని ఆవిరి ప్రవహిస్తుంది లేచి నిలబడింది ఓళ్ళు అసలు స్వాధీనంలో లేనట్లు అడుగు ముందుకు పడటం లేదు కళ్ల ముందు దృశ్యాలు మరీ మసక మసగ్గా ఉండి మనుషుల రూపాలు క్రీనీడలా కనబడుతున్నాయి బయట జారిపోయిన విషయం కూడా తెలియటం లేదు అతి ప్రయత్నం మీద అడుగు సాధ్యం సాధ్యంగాక తూలి కింద పడిపోయింది ఎవరో ఆమె కింద పడిపోకుండా పట్టుకున్నారు తల ఎత్తి చూడటానికి ప్రయత్నించింది అంత వెలుతురుగా ఉన్న చీకట్లోని దృశ్యాలు చూస్తున్నట్లు గుర్తుపట్టలేకపోయింది ఎవరు నేను పదా అవును భర్తే తనను గట్టిగా పట్టుకుని నడిపిస్తున్నాడు అతను వెంట నడిచి వెళ్ళిపోతుంది ఒళ్లంతా చల్లగా ఉన్నా లోపలెక్కడో రక్తం మరుగుతున్నట్లు నరనరాల్లో పాకుతూ ఆవిరి ఏమిటిది ఎప్పుడు లేదు ఎక్కడికి ఇంటికా ఒక్కొక్క గది దాటి లోపలికి వెళ్ళిపోతున్నారు యోగి ఆమెను సుషమా అమర్చిన బెడ్రూమ్లోకి తీసుకువచ్చాడు తలుపులు మూశాడు ఇప్పుడు ఆమె అతని చేతుల్లో ఉంది తన పక్కనే నిలబడి కసిగా ఆకలిగా చూశాడు పమిట జారిపోయి నేల మీద జీరాడుతూ తెల్లని చేరే వంటికి అతుక్కుపోయినట్లు నల్లని జాకెట్టు కళ్ళలోని నిష కవ్విస్తుంది ఇన్నాళ్ళ భయంకరమైన నిరీక్షణ రక్తం సలసలమని మరుగుతుంది రా అని చెయ్యి పట్టుకుని మంచం లాగాడు ఊ ఇది మనం ఎక్కడా తడబడే మాటలు పేదాల లోపలే ఆగిపోయాయి మంచం మీద వాలిపోయింది ఆశ తానున్న పరిస్థితి గమనించింది జగదీష్ చేతులు ఉక్కు తలుపు కానించి ఉన్నాయి తాను గదిలోపల ఉంది తనని లోపలే ఉంచి అతను అవలీలగా ఆ తలుపుని మూసేయగలిగాడు ఆ చేతుల్లోని బలం ఇంకో రూపంలో చవిచూసి ఉంది అప్పుడిహ సజీవ సమాధి అయిపోవటం తప్ప వేరే మార్గం లేదు తనలోని సర్వశక్తులు కేంద్రీకరించి అతనితో తడపడదామా అంత సమర్థత తనలో ఉన్నదా ఆమె ముఖ కవికల్ని గమనిస్తూ మనోభావాలను పసిగడుతున్న జగదీష్ ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వాడు అతని ముఖం చాలా ప్రసన్నంగా మారిపోయింది ఆశ నువ్వు నా ప్రథమ శిష్యురాలివి ఆంతరంగిక సహచరివి కొన్ని ఎప్పటినుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను అవకాశం రాక వాయిదాలు వేసుకుంటూ వచ్చాను ఈ రోజు నీ అంతట నువ్వే తెలుసుకున్నావు నేను మౌనవ్రతంలోకి వెళ్లే ముందు కొన్ని ధర్మాలు నువ్వు తెలుసుకోవటం మంచిదే బయటికి రా అన్నాడు అతని కంఠంలో ప్రశాంతత ధ్వనిస్తుంది ఆశాకు ఊపిరి పీల్చుకుంటున్నట్లయింది ద్వారం దాటి వచ్చింది జగదీష్ తలుపు మూసేశాడు ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఆశా దైవ స్వరూపులైన వారిలో పాపం పుణ్యం పట్ల క్షుద్ర మానవుల్లా తేడాలుండవు వాళ్ళేం చేస్తే అది లోక కళ్యాణం కోసమే చావు అనేది చాలా సామాన్యమైనది లోక కళ్యాణానికి కొందరు కంటకులు ఆటంకపరుస్తున్నప్పుడు వాళ్ళని కూకటివేళ్లతో తొలగించేయటం శుభకార్యమవుతుంది సృష్టిలో ఆధ్యాత్మికతను మించినా గొప్పతనం లేదు ఈ ఆధ్యాత్మికతలను సాధించటానికి గతంలో ఎందరో మహానుభావులు ఎన్నో ప్రయోగాలు చేశారు వాళ్ళు వ్యక్తిగతంగా కొంతవరకు సాధించగలిగారే కానీ కొంతమందిని ఉత్తేజితుల్ని చేయగలిగారే కానీ ఆచరణ మార్గం చూపించలేకపోయారు సృష్టి కార్యానికి ఆధ్యాత్మికతకు గల అవినాభావ సంబంధాన్ని కనుక్కుని దైవత్వాన్ని సాధించిన నేను మామూలు మనుషుల్ని కూడా దివ్యమూర్తిని చేయగలిగాను శ్రీకృష్ణుడు రాక్షస సంహారం కోసం ఎన్నో ప్రయోగాలు చేసి పథకాలు రూపొందించి విజయం సాధించేవాడు ఆనాది నుంచి రాజకీయాలకు ఆధ్యాత్మికతకు విడదీయలేని సంబంధం ఉంది రాజకీయ పరిజ్ఞానం రాజకీయ నాయకులను అవగాహన చేసుకోవటం అవసరమైనప్పుడు వాటిలో జోక్యం ఇవన్నీ ఆధ్యాత్మికతకు నిండుతనాన్ని ప్రసాదిస్తాయి అలాగే డబ్బు సామాన్య మానవుడి కంటే మహాయోగులకి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది ఆ డబ్బుని లోక శ్రేయస్సుకు ఉపయోగించాలి కాబట్టి కాలమాన ప్రమాణాన్ని బట్టి ఆ డబ్బు అనేక రూపాల్లో ఉంటుంది ఇవన్నీ నాలోని భగవంతుడు చేస్తున్న చిద్విలాసాలలు ఆడిస్తున్న లీలలు ఈ వజ్రాలు వైడూర్యాలు మారణాయుధాలు మానవ కళ్యాణం కోసమే ఆశ ఈ రోజు నుంచి నువ్వు నాకు ఇంకా దగ్గరగా వచ్చావు నాలోని గొప్పతనాన్నంతా నీకు ప్రసాదిస్తున్నాను మహాప్రసాదం అన్నట్టు ఆశ కళ్ళు మూసుకుంది దయాకర్ సోఫాలో వెనక్కి వాలబోతూ కడుపులో తిప్పుతున్నట్లుగా తోచి వామిటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతూ మళ్ళీ ముందుకు జరిగాడు ఏం జరిగింది ఎందుకింత అసక్తత ఆవహిస్తుంది కడుపులోని వికారం ఎక్కువయ్యింది లేచి నిల్చున్నాడు కళ్ళ ముందు దృశ్యాలు మసకమసకగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క అడుగు బలవంతాన వేసుకుంటూ హాల్లో ఒక పక్కన ఉన్న వాష్ మెషిన్ వైపు వెళ్లాడు వాంతి అయిపోయాక శరీరం కొంచెం తేలికపడి క్రమక్రమంగా స్వాధీనంలోకి వస్తున్నట్లు తోచింది ఎందుకి లాయింది అతనికి ఒక్కొక్కటే గుర్తుకు వస్తుంది సుషమా తమ ఇద్దరికి కూల్ డ్రింక్స్ ఆఫర్ చేయటం తాగమని బలవంతం చేయటం తాగాక మనసు అలలు అలలుగా పైకి లేస్తూ తెలివి తప్పుతున్నట్లు అనిపించటం ఇందులో ఏమైనా మోసం ఉన్నదా ప్రజ్ఞ ఎక్కడ ఉన్నది అతని కళ్ళు ఇప్పుడు శక్తిని పుంజుకుని ప్రజ్ఞ కోసం హాలంతా కలయి వెతికాయి ఇందాక ఆమె కూర్చుని ఉన్న సోఫా ఖాళీగా కనిపించింది అతని గుండె గబగబా కొట్టుకున్నది ఇంతలు లోపలి గదిలోకి రెండు నీడలు కదిలిపోతున్నట్లు లేలకథ వచ్చింది అతని ఒళ్ళు ఇప్పుడు పూర్తిగా స్వాధీనంలో ఉంది గబగబా అడుగులు వేస్తూ అటికేసి కదిలాడు హాయ్ అంటూ పిలుస్తూ సుషమా అతనికి ఎదురుగా వచ్చింది అతని భుజాల మీద చేతులు వేసి ఇలా ఎక్కడికి అంటూ దగ్గరకు లాక్కోబోయింది లీవ్ మీ అంటూ దయాకర్ బలంగా ఆమెను తోపు తోశాడు సుషమ విసురుగా వెళ్లి నేల మీద పడిపోయింది దయాకర్ వేగంగా కదిలి లోపల గదిలోకి పరిగెత్తాడు ఒక్కొక్క గది తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఓ పక్కగా ఉన్న బెడ్రూమ్ తలుపులు మూసుకుంటున్నట్లు అనిపించింది ఒక్క దూకులో వెళ్లి బలమంతా ఉపయోగించి ఒక తన్ను తన్నాడు డోర్ తెరుచుకుపోయింది ప్రజ్ఞ మంచం మీద వాలుతున్నది పిచ్చెక్కిన మృగంలా యోగి ఆమెను ఆక్రమించబోతున్నాడు డోర్ తెరుచుకోవటం గ్రహించి తల వెనక్కి తిప్పి చూశాడు ఏం జరుగుతున్నదో తెలుసు లోపల దయాకర్ మెరుపులా ముందుకు దూకి యోగి మెడపట్టుకుని వెనక్కి లాగాడు యోగికి మెడ విరిగిపోయినట్లయి బాధతో గింజుకుపోతూ కిందపడ్డాడు ఆవేశంతో ఉద్రేకంతో ఉగ్ర రూపంతో ఊగిపోతూ దయాకర్ అతనికి తిరిగి లేచే అవకాశం ఇవ్వలేదు దెబ్బ మీద దెబ్బ మీద తన్ను మీద పుడుగులు పడిపోతున్నాయి మొహం పగిలిపోతుంది బొమ్మకలు నలిపేస్తున్నాయి చివరికి యోగి తెలివి తప్పి నేల మీద తలవాల్ చేశాడు దయాకర్ మంచం దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ ప్రజ్ఞ అని పిలిచాడు ఆమె బలవంతంగా కళ్ళు పిప్పుతూ అంది రా పోదాం అన్నాడు ఆమె భుజాలు పట్టుకుని లేవదీస్తూ ఇక మిగతా అది తరవై భాగంలో నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్